ఒకరోజు ఒక చిన్న పిల్లాడు నది పక్కన ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో పెద్ద గాలి వస్తుంది. నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఆ గాలికి చెట్లు పాములాగా నాట్యం చేస్తున్నాయి. అందరూ ఏమైంది అని భయంతో పరిగెడుతున్నారు. ఒక్క యువకుడు అప్పుడే నది ఒడ్డున ఒక చిన్న పిల్లాన్ని చూసి కాపాడడానికి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అదే సమయంలో ఒక గంభీరమైన ఆడగొంతు నవ్వుతున్నట్టు వినిపించింది. ఒక్కసారిగా గాలి దుమారం ఆ చిన్నపిల్లాడి మీద పడింది. చూస్తుండగానే ఆ గాలి దుమారం ఆ పిల్లాడి రక్తంతో ఎర్రగా మారిపోయింది. ఇంతకీ ఆ చిన్నపిల్లాడు ఎవరు? అసలు అంత కిరాతకంగా ఎవరు చంపారు? తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. వెల్కమ్ టు జెన్జీ ఫంటాస్టిక్ ఫ్యామిలీ. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన జెన్జీ ఫ్యామిలీలో మెంబర్ అవ్వండి. ఇక వీడియోని స్టార్ట్ చేద్దామా? లక్ష్మీ అనే 18 ఏళ్ల అమ్మాయి బెంగళూరులో తన ఫ్యామిలీతో ఉంటుంది. తనకి చిన్నప్పటి నుండి హారర్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఎన్నో హారర్ మూవీస్ని చూసేది, మరెన్నో హారర్ నావల్స్ని చదివేది. కానీ చిన్నప్పటి నుండి లక్ష్మికి తన సొంత ఊరు ఏంటి అనేది తెలియదు. వాళ్ళ పేరెంట్స్ని అడిగితే బెంగళూరే వాళ్ళ సొంత ఊరని చెప్పేవారు. కానీ అది నిజం కాదని లక్ష్మికి బాగా తెలుసు. ఎంత అడిగినా తనకి చెప్పేవారు కాదు. ఇంకా గట్టిగా అడిగితే వాళ్ళ పేరెంట్స్ తనని తిట్టేవాళ్ళు. దాంతో ఇక లక్ష్మి అడగటమే మానేసింది. ఒకరోజు లక్ష్మికి వాళ్ళ ఫాదర్ రూమ్లో ఒక డైరీ దొరికింది. అది వాళ్ళ తాతగారైన రఘురామ్ గారిది. దాంతో తాత చనిపోయిన తర్వాత గుర్తుగా నాన్న దాచుకున్న డైరీ అని లక్ష్మి అనుకుంటుంది. అయితే ఆ డైరీ 30 సంవత్సరాల క్రితంది. అందులో వాళ్ళ స్వగ్రామం గురించి ఉంటుంది. అయితే ఆ ఊరు పేరు దోసర్ల. ఆ ఊరు ఎంతో ప్రశాంతంగా, జనాలంతా కలిసిమెలిసి ఆనందంగా ఉండేవాళ్ళు. కానీ అదే ఊరిలో బాగా డబ్బు ఉన్న ఒక మంత్రగత్తె ఉండేది. ఆ మంత్రగత్తెకి ఒక మతిస్థిమితం లేని కొడుకు ఉన్నాడు. ఒకరోజు ఆ మంత్రగత్తె కొడుకు ఊరి జనం వద్దని చెప్పినా సరే నది దగ్గరికి ఆడుకోవడానికి వెళ్ళి నది ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయాడు. అయితే నదిపైన కట్టిన గేట్ని ఊరి జనం తెరడం వల్లే తన కొడుకుని నది ప్రవాహం బలి తీసుకుందని ఆ మంత్రగత్తె ఊరి జనం పైన పగబట్టింది. ఆ పగతో మంత్రగత్తె ఆ ఊరిలో తన కొడుకు వయసుకు వచ్చిన పిల్లలందరినీ చంపడం మొదలుపెట్టింది. అది చూసి కోపంతో రగిలిపోయిన ఊరి జనం ఆ మంత్రగత్తెని తన ఇంట్లోనే తాళం వేసి బంధించి ఆ ఇంటికి నిప్పంటించి తగలబెట్టారు. ఆ రోజు రాత్రి మొత్తం ఆ మంత్రగత్తె అరుపులతో ఊరు మొత్తం దద్దరిల్లింది. మంత్రగత్తె చనిపోవడంతో అంతా అయిపోయింది అని అనుకున్నారు. కానీ కొన్ని రోజులకే ఆ మంత్రగత్తె ఆత్మగా మారి ఆ ఊరు జనాలకి మనశ్శాంతి లేకుండా చేసింది. ఎవరైనా నిద్రపోతే ఆ మంత్రగత్తె కలలోకి వచ్చి వారి పిల్లల్ని వెంబడిచ్చి వారి కళ్ళ ముందే వారి పిల్లల్ని చంపేసేది. కానీ కలలో చనిపోయిన పిల్లాడు వాస్తవంగా కూడా చనిపోయేవాడు. దాంతో ఊరి జనం నిద్రపోవడానికి కూడా భయపడేవారు. వారి భయాన్ని చూసి మంత్రగత్తె ఆత్మ పగలబడి నవ్వేది. ప్రతిరోజు ఒక చిన్నపిల్లాడి చావు కౌరుతో ఊరి జనాల రోజు మొదలవుతుంది. ఆత్మగా మారిన మంత్రగత్తెని ఏం చేయాలో తెలియక కొందరు ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకొందరు ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో తెలియక అక్కడే బిక్కుబిక్కుమంటూ భయంతో జీవిస్తున్నారు. ఆ ఆత్మ మాత్రం తన పిశాచ ఆటలు ఆడుతూ అందరినీ ప్రతిరోజు వేధిస్తూ ఉండేది. ఇక చేసేదేమీ లేక ఊరిలో ఉండే జనం ఒక ఉపాయం కోసం వెతకడం మొదలుపెట్టారు. ఎన్నో ఊర్లు, ఎన్నో గోపురాలు, ఎందరో మాంత్రికులను కలిశారు. అయినా ఉపాయం దొరకలేదు. అయితే ఒకరోజు ఒక స్వామీజీ దేశ పర్యటనలో భాగంగా ఆ ఊరికి వచ్చాడు. అలసట వలన విశ్రాంతి కోసం ఆ స్వామీజీ ఒక చెట్టు కింద సేద తీరుతాడు. అప్పుడే ఆ మంత్రగత్తె ఆత్మ ఆ స్వామీజీకి కలలో చంపడానికి వచ్చింది. కానీ ఆ స్వామీజీ ఆ ఆత్మని తన దివ్యశక్తులను ఉపయోగించి తరిమి కొడతాడు. అది చూసిన మంత్రగత్తె ఆత్మ వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. తర్వాత స్వామీజీ ఆ ఊరి జనాన్ని కలిసి జరిగింది తెలుసుకొని వాళ్ళకి సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. అప్పుడు ఊరి జనాలందరితో కలిసి ఆ స్వామీజీ మంత్రగత్తె ఇంటి దగ్గరికి వెళ్తాడు. అక్కడ స్వామీజీ ఇలా చెప్పాడు, నేను ఈ మంత్రగత్తెని పూర్తిగా చంపలేను కానీ
దాని ఆత్మను బంధించగలను. దాని ఆత్మ ఎంత శక్తివంతమైనదో అంత పెద్ద వస్తువు కావాలి. అయితే ఆ మంత్రగత్తె ఆత్మశక్తికి సరిపోయేది ఈ ఇల్లు మాత్రమే. కాబట్టి ఆ మంత్రగత్తెని ఈ ఇంట్లోనే బంధిస్తాను. అప్పుడు మీ ఊరి జనాన్ని అది ఏమీ చేయలేదు. కానీ ఆ బంధించిన ఇంట్లోకి మాత్రం ఎవ్వరూ వెళ్ళకూడదు అని చెప్పాడు. దానికి ఊరి జనం అంతా ఒప్పుకున్నారు. అది విన్న మంత్రగత్తె ఆత్మ కోపంతో ఆ స్వామీజీని ఎలాగైనా చంపాలి అని అనుకుంటుంది. వెంటనే స్వామీజీతో మంత్రయుద్ధానికి దిగింది మంత్రగత్తె ఆత్మ. భయంకరమైన గాలులు వీచాయి. ఇక నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. వెంటనే ఊరి జనం భయంతో వణికారు. ఇదంతా డైరీలో చదువుతూ ఉన్న లక్ష్మికి తరువాతి పేజీ చినిగిపోయి ఉండటం గమనించింది. ఈ పేజీలో ఏముంది అని ఆలోచిస్తుంది. దాని తరువాతి పేజీలో ఇలా ఉంటుంది. స్వామీజీ ముందు మంత్రగత్తె ఆత్మ నిలవలేదు. చివరికి ఆ మంత్రగత్తె ఆత్మని ఆ ఇంట్లోనే బంధించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ భవిష్యత్తులో ఈ ఆత్మ మళ్ళీ వస్తే అది శుద్ర పూజలు సాధించి పగని కూడబెట్టుకొని తన కోపం మొత్తాన్ని మీ ఊరి మీద చూపిస్తుంది. అప్పుడు దాని దారిలో ఉన్న వారందరినీ చంపుతుందని చెప్తాడు. అప్పుడు మనం దాన్ని ఆపాలి అంటే ఇప్పుడు కష్టపడిన దానికంటే 100 రెట్లు ఎక్కువ కష్టపడాలి. అయినా ఆపగలమన్న నమ్మకం లేదు అని చెప్తాడు. అది విన్న ఊరి జనం సరే అని చెప్పి ఆ స్వామీజీకి అతిథి మర్యాదలు చేసి పంపిస్తారు. కానీ మీకు ఎప్పుడైనా భవిష్యత్తులో ఆ సమస్య మళ్ళీ వస్తే నన్ను కలవండి, నేను చేయగలిగేది చేస్తా అని చెప్పి స్వామీజీ అక్కడి నుండి వెళ్ళిపోతారు. డైరీలో ఉన్న విషయం చూసి లక్ష్మికి, మా ఊరికి ఇంత డార్క్ సైడ్ ఉందా, అందుకే మా ఫ్యామిలీ మొత్తం చిన్నప్పుడే ఊరు విడిచి వచ్చేశారు అని అనుకుంటుంది. ఇప్పటి వరకు లక్ష్మి అన్ని ఫ్యాంటసీ హారర్సే చూసింది, కానీ రియల్ లైఫ్లో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఖచ్చితంగా ఆ థ్రిల్లింగ్ ఇన్సిడెంట్ని ఫేస్ చేయాలి అని లక్ష్మి అనుకొని ఆ ఊరికి వెళ్ళాలి అని డిసైడ్ అవుతుంది. కానీ వాళ్ళ ఊరికి వెళ్తా అంటే లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరని తనకు తెలుసు. ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నప్పుడు లక్ష్మికి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే తన కాలేజీలో టూర్ ప్లాన్ చేశారని చెప్పి ఆ టూర్ని అడ్డుపెట్టుకొని వెళ్దామని అనుకుంటుంది. అప్పుడే లక్ష్మి ఇంకా తన ఇద్దరు ఫ్రెండ్స్ అయిన ఆద్య సంధ్యాలకు ఈ అడ్వెంచర్ గురించి చెప్తుంది. అది విని సేమ్ లక్ష్మిలాగానే ఆద్య ఇంకా సంధ్యాలు కూడా చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. ఒకరోజు ముగ్గురు టూర్ అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్తారు. కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి రాకపోవచ్చు అని. ఇదంతా ఊరిలో ఉన్న మంత్రగత్తె ఆత్మ చూస్తూ ఎక్కిలి నవ్వులు నవ్వుతూ, రండి రండి అని, మీ రాక కోసమే ఎదురు చూస్తుంటా అని అంటూ ఉంటుంది. లక్ష్మి, సంధ్య ఇంకా ఆద్యలు ఊరికి బయలుదేరతారు. లక్ష్మి వాళ్ళు ఊర్లో దిగగానే ఊరు మొత్తం ఖాళీగా, ఇల్లులన్నీ కూలిపోయి ఉండటం గమనిస్తారు. సో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం ఊరి దగ్గరలో పొలం పనులు చేస్తున్న ఒకరిని అడుగుతారు. సార్, ఇక్కడ ఉండే ఊరి జనం ఏమైపోయారు, ఎవరూ లేరేంటి అని లక్ష్మి అడుగుతుంది. అప్పుడు అక్కడ పనిచేసుకునే అతను, ఈ ఊరి గురించి మీకు ఏమైనా తెలుసా, ఈ ఊరిలో ఒక దెయ్యం ఉంది అని మొత్తం కథ చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు లక్ష్మి, సార్ ఆపండి, అదంతా మాకు తెలుసు, ఇప్పుడు ఈ ఊరి జనం ఎక్కడ ఉన్నారో మాత్రం చెప్పండి చాలు అని చెప్తుంది. దానికి ఆ పనివాడు, ఈ ఊరి జనం ఆ ఇంటికి దూరంగా ఉండాలి అని కొంత దూరంలో ఇల్లు కట్టుకున్నారు, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్తాడు. దానికి లక్ష్మి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతకీ మీరెవరు, ఇక్కడ ఎందుకు వచ్చారు అని పనివాడు లక్ష్మి వాళ్ళని అడుగుతాడు. దానికి లక్ష్మి చిన్నగా నవ్వుతూ, మేము ఆ దయ్యాల దోస్తులం అని చెప్పి తన స్నేహితులతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఊర్లోకి వెళ్ళాక లక్ష్మి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పటికే సాయంత్రం అయిపోయింది. ఇంతలో ఒక పెద్ద ఆవిడ వాళ్ళ దగ్గరికి వచ్చి, ఎవరు మీరు అని అడుగుతుంది. మేము అగ్రికల్చర్ డిగ్రీ స్టూడెంట్స్ బామ్మ, ఈ ఊర్లో భూమి మీద చిన్న పరిశోధన చేయడానికి వచ్చాం, అది అయిపోతే మేము పాస్ అవుతాం అని చెప్తారు. దానికి పెద్ద ఆవిడ చాలా సంతోషించి, ఇంత రాత్రిపూట ఎక్కడ వెళ్తారు, అసలే ఆడపిల్లలని చెప్పి పదండి మన ఇంటికి వెళ్దామని లక్ష్మిని ఇంకా తన స్నేహితులను ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి వెళ్ళి భోజనాలు చేశాక, ఇక మీరు వెళ్ళి ఆ రూమ్లో పడుకోండి అని బామ్మ లక్ష్మి వాళ్ళతో చెబుతుంది. అప్పుడు లక్ష్మి, బామ్మ ఈ ఊర్లో ఏం జరిగింది, నేను విన్న కథలు నిజమేనా అని అడుగుతుంది. అప్పుడు బామ్మ, నువ్వు ఏం విన్నావో నాకు తెలియదమ్మా, కానీ అది తెలుసుకోకపోవడమే మంచిదని చెబుతుంది. లక్ష్మి, లేదు మామ్మ, నేను తెలుసుకోవాలి. ఇక సంధ్య ఆద్యాలు కూడా బామ్మని గట్టిగా అడగడంతో బామ్మ ఊరి గురించి చెప్పడం మొదలుపెట్టింది.
స్వామీజీ మంత్రగత్తె ఆత్మను ఆ ఇంట్లో బంధించిన తర్వాత ఊరు మొత్తం ప్రశాంతంగా ఉంది. కానీ ఆ ప్రశాంతత కొన్ని సంవత్సరాలకే కనుమరుగైపోయింది. అంటే అని లక్ష్మి అడుగుతుంది. ఆత్మని బంధించిన 5 సంవత్సరాల తర్వాత ఒకరోజు బంధించిన ఇంటి నుంచి ఒక వెలుతురు కనిపించింది. ఆ వెలుతురు చూసిన జనాలు వెంటనే భయానికి గురయ్యారు. ఆ దుష్టశక్తి మళ్ళీ వస్తుందేమో అని భయపడ్డారు. ఇంకా కొంతమంది అయితే ఎవరో అక్కడికి వెళ్ళారని, అది ఆత్మకి నచ్చలేదని, అయితే అది బంధ విముక్తి అవ్వడానికి దారితీస్తుందని అనుకున్నారు. కానీ ఆ వెలుతురు ఏంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇంకా కొన్ని రోజులకి మళ్ళీ వెలుతురు కనిపించింది. కానీ ఈసారి వెలుతురు ఒకటే రాలేదమ్మా, ఒక శబ్దం కూడా వినిపించింది. అప్పుడు లక్ష్మి, ఏంటా శబ్దం బామ్మ అని అడుగుతుంది. అది శబ్దం కాదమ్మా, ఒక ప్రేతాత్మ కోపం. దాని పగతో కూడిన గంభీరమైన ఇకఇక నవ్వులకి ఊరి జనాల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. అప్పుడందరికీ స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఎప్పుడైతే ఆత్మ మళ్ళీ నిద్రలేస్తుందో అప్పుడు దాని యొక్క శక్తి 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని, అది తలుచుకున్న జనం ఇక్కడ ఉంటే మంచిది కాదు, అందరం కలిసి ఆ ఇంటికి దూరంగా వేరే దగ్గర ఇల్లు కట్టుకొని ఉందామని అనుకున్నాం. అనుకున్నట్టుగానే కొంచెం దూరంలో ఇల్లు కట్టుకున్నాం. అదే ఇప్పటి దోసర్లు అయింది. కానీ ఇప్పటికీ ఆ ఇంటి నుంచి ఆ రాక్షసి నవ్వులు వినిపిస్తున్నాయి. ఏ మూల నుండి ఏం వస్తుందో, ఏం వినాలో అన్న భయంతో ఊరి జనాలు భయపడుతూ బ్రతుకుతున్నారు అని బామ్మ చెబుతుంది. అది విన్న సంధ్యా యొక్క ఆద్యలు అలా ఉండిపోయారు. వాళ్ళ కళ్ళ ముందు ఏదో నల్లని పొగ కమ్ముకుంది. ఎవరో వాళ్ళని పిలుస్తున్నట్టు అనిపించింది. వెంటనే లక్ష్మి సంధ్య ఆద్య అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి వాళ్ళు తేరుకుంటారు. అప్పుడు బామ్మ, మీరు వీటి గురించి ఆలోచించి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోకండి, వెళ్ళి పడుకోండి అని చెప్తుంది. ఆ రోజు రాత్రి 3 అక్కడే పడుకుంటారు. పడుకునే ముందు ఆద్య, లక్ష్మి నువ్వు చెప్తుంటే ఇంట్రెస్టింగ్గానే ఉందే, కానీ బామ్మ చెప్పిన తరువాత ఇక్కడ ఉండటానికి భయం వేస్తుంది, వెళ్ళిపోదామని చెప్తుంది. దానికి లక్ష్మి, ఏ పిచ్చి, ఇదంతా కథనే, వాళ్ళందరూ పాతకాలపు మనుషులు, మనం ఎన్ని సినిమాలు చూడలేదు, ఇలా దెయ్యాలు ఉంది ఫుల్ పవర్స్ అని చెప్తారు, లాస్ట్కి జీజస్ క్రాస్ని చూపిస్తే దెయ్యాలన్నీ పారిపోతాయి, మూసుకొని పడుకోండే అని చెప్తుంది. మరుసటి రోజు లక్ష్మి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఊర్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తారు. ఆ రోజు మొత్తం ఊరిని చూసి సాయంత్రం మళ్ళీ ఇంటికి వస్తారు. ఆ రోజు రాత్రి మళ్ళీ 3 ఒక దగ్గర పడుకుంటారు. అర్ధరాత్రి అయింది, మొత్తం నిర్మానుష్యంగా ఉంది, చల్లటి గాలి కిటికీ నుండి వస్తుంది. ఇంతలో ఆద్య తన మీద ఏదో వస్తున్నట్టు ఫీల్ అవుతుంది. కానీ ఆద్య ఏం పట్టించుకోలేదు. సడన్గా ఆద్యని ఎవరో ఈడ్చుకుంటూ ఊరి బయట ఉన్న ఆ మంత్రగత్తె ఇంటికి తీసుకెళ్లి వదిలేస్తారు. ఎదురుగా ఆ మంత్రగత్తె ఆత్మ వెంటనే ఆద్య నిద్రలో ఉంచి అరుస్తూ లేస్తుంది. ఆ అరుపుకి లక్ష్మి ఇంకా సంధ్య కూడా లేస్తారు. ఏమైంది ఏమైంది అని అడుగుతారు. దానికి ఆద్య, ఎవరో నన్ను లాక్కెళ్ళి ఆత్మకి ఇస్తున్నట్టు ఒక కళ వచ్చింది అని చెప్తుంది. ఓ, నువ్వు ఇంకా బామ్మ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావా, అందుకే అలాంటి కళలు వస్తున్నాయి, మూసుకొని పడుకో అని సంధ్య చెప్తుంది. ఇంతలో ఒక గంభీరమైన వాయిస్తో ఒక అరుపు వినిపిస్తుంది. అది విన్న సంధ్యకి కూడా భయం మొదలవుతుంది. ఆద్య సంధ్యలు అక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్తారు. అప్పుడు లక్ష్మి ఒక పిచ్చోని చూపిస్తూ, ఆ పిచ్చోడు అరుస్తూ తిరుగుతున్నాడు చూడు, దీనికే భయపడతారా అని చెప్తుంది. అది చూసిన సంధ్య, ఓ వీడా భయపెట్టాడు కదనే అని చెప్పి పడుకుంటుంది. కానీ ఆద్యకి మాత్రం ఇంకా భయం పెరుగుతుంది. ఆ రోజు మొత్తం మెలకుగానే ఉంటుంది. మరుసటి రోజు సాయంత్రం లక్ష్మి ఆద్య ఇంకా సంధ్య 3 కలిసి ఆ ఇంటికి వెళ్దామని అనుకుంటారు. కానీ ఆ ఇంటికి వెళ్తా అంటే ఎవరూ ఒప్పుకోరు. కాబట్టి సాయంత్రం బస్కి తిరిగి సిటీకి వెళ్ళిపోతున్నట్టు చెప్పి బామ్మ ఇంటి నుంచి వెళ్దామని అనుకుంటారు. అప్పటికే సాయంత్రం అయింది. లక్ష్మి ఆద్య సంధ్యలు బామ్మగారిని కలిసి మేమిక వెళ్తామని చెప్తారు. దానికి బామ్మ సరే జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపిస్తుంది. 3 బస్ ఎక్కి ఆ ఊరు నుంచి బయలుదేరతారు. ఆ మాయా బంగ్లాకి కొంత దూరంలో కండక్టర్ వద్దు అని చెప్పిన ఏదో సాకులు చెప్పి బస్సు దిగుతారు. 3 మెల్లగా నడుచుకుంటూ ఆ మంత్రగత్తె ఇంటికి చేరుకుంటారు. ఇంటి లోపలికి వెళ్తారు. ఇల్లు మొత్తం బూజుతో నల్లగా ఉంటుంది. అసలు ఎవరికీ ఏమీ కనిపించట్లేదు. అప్పుడు వాళ్ళ కాళ్ళకి ఏదో తగులుతాయి. అవి ఏంటా అని చూస్తే అక్కడ మొత్తం పిల్లులు పిట్టల శవాల ఎముకలు ఉంటాయి. వెంటనే ఆద్య గట్టిగా అరుస్తుంది. కానీ లక్ష్మి ఆద్య నోరు మూస్తుంది. అలాగే కొంత దూరం వెళ్తారు. అక్కడ ఒక కాగడ కనిపిస్తుంది.
దాని వాళ్ళ దగ్గర ఉన్న అగ్గిపెట్టతో వెలిగించడానికి ప్రయత్నిస్తారు. నిప్పు రాగానే ఒక పిల్లి వాళ్ళ మీదకి ఎగురుతుంది. అది చూసి ముగ్గురు చెల్లాచెదురుగా పరిగెడతారు. తరువాత అది పిల్లి అని తెలుసుకున్నాక మళ్ళీ కాగడిని వెలిగిద్దామని అనుకుంటారు. కాగడికి మంట అంటుకోగానే ఆ వెలుతురులో వాళ్ళ ఎదురుగా ఒక భయంకరమైన మొహం కనిపిస్తుంది. వెంటనే కాగడి కింద పడేస్తారు. అయితే ఆ వెలుతురులు ఆద్య చుట్టూ చూస్తూ ఈ ప్లేస్కి నేను ముందే వచ్చా అని చెప్తుంది. దానికి లక్ష్మి ఏంటి అర్థం కాలేదు సరిగ్గా చెప్పు అని అడుగుతుంది. నిన్న రాత్రి నా కల్లో నన్ను ఈ ప్లేస్కి ఎవరో లాక్కొచ్చారు. నాకు బాగా గుర్తుంది ఈ దెయ్యం మనల్ని ముందటి నుంచే చూస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఆద్య చెప్పి భయంతో పరిగెడుతుంది. ఆద్య వెనకాలనే లక్ష్మీ సంధ్యాలు కూడా పరిగెడతారు. కానీ ఆ ఇంటి డోర్లు ఓపెన్ కావు. అప్పుడు వాళ్ళ వెనక నుండి ఎక్కడికమ్మా మీరు వెళ్ళేది ఈ ముసలావిడ్ని వదిలేసి ఎవరైనా వెళ్తారా నాకు సహాయం చేయరా అని ఒక వాయిస్ వినిపిస్తుంది. అప్పుడు ముగ్గురు చిన్నగా వెనక్కి తిరిగి చూస్తారు. ఎవరూ ఉండరు కానీ వాళ్ళకి నేల మీద ఒక నీడ కనిపిస్తుంది. అలా పైకి చూస్తే ఏదో తలకిందులుగా వేలాడుతూ కనిపిస్తుంది. అది చూసిన లక్ష్మి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ గట్టిగా అరుస్తారు. దాంతో ఆ దయ్యం కూడా గట్టిగా నవ్వుతుంది. ఆ రోజు ఆ శబ్దంతో దోసర్ల గ్రామం మొత్తం దద్దరిల్లింది. ఊరి జనం ఒంట్లో నుంచి బయటికి వచ్చి చూస్తారు. ఏకదాటిగా అరుపులు ఏడుపులు వినిపిస్తున్నాయి. జనాలందరూ ఏమైంది మంత్రగత్తకి విముక్తి కానీ కలిగిందా అన్న అనుమానంతో అందరూ భయపడుతున్నారు. బెంగళూరులో లక్ష్మీ వాళ్ళ ఇంట్లో లక్ష్మీ తండ్రి అయిన విశ్వనాథ్కి లక్ష్మీ వాళ్ళ కాలేజ్ నుంచి కాల్ వస్తుంది. మీ అమ్మాయి 3 రోజుల నుంచి కాలేజ్కి రావట్లేదు కారణం ఏంటి అని లక్ష్మీ వాళ్ళ క్లాస్ ఇన్ఛార్జ్ అడుగుతుంది. అప్పుడు విశ్వనాథ్ అదేంటి కాలేజ్ వాళ్ళు ఏదో టూర్ ప్లాన్ చేశారని మేము అక్కడికి వెళ్తామని లక్ష్మీ ఆద్య ఇంకా సంధ్య ముగ్గురు కలిసి నాకు చెప్పారు అని చెప్తాడు. అది విన్న క్లాస్ ఇన్ఛార్జ్ టూరా నెక్స్ట్ వీక్ నుంచి సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ టైంలో టూర్ ఎలా ప్లాన్ చేస్తామండి ఇక లక్ష్మీతో పాటు సంధ్య ఆద్యాలు కూడా రాలేదు వివరాలు కనుక్కుంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. విశ్వనాథ్కి ఏమీ అర్థం కాదు. అసలు లక్ష్మి ఇంకా తన ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళారు అని ఎంక్వైరీ చేస్తాడు. మిగతా ఫ్రెండ్స్ అందరినీ కలిసి మాట్లాడతాడు. ఎవరికీ ఏమీ తెలియదని చెప్తారు. ఇంకా విశ్వనాథ్కి ఏం చెయ్యాలో తెలియక తన రూమ్లో కూర్చుంటాడు. అదే సమయంలో తన టేబుల్ డ్రాయర్ ఓపెన్ చేసి ఉండటం గమనించాడు. అందులో ఉండాల్సిన డైరీ కనిపించకపోవడంతో విశ్వనాథ్కి మొత్తం అర్థమవుతుంది. వెంటనే విశ్వనాథ్ దోసర్ల గ్రామానికి బయలుదేరతాడు. విశ్వనాథ్ దోసర్ల గ్రామానికి రాగానే తన చేతికి ఉండే తాయత్తు మెరుస్తుంది. అదే సమయంలో హిమాలయాల్లో తపస్సు చేస్తున్న మంత్రగాడికి భంగం కలుగుతుంది. వెంటనే కళ్ళు తెరిచి లేదు లేదు ఇలా జరగకూడదు ఏదో తప్పు జరిగింది వెంటనే ఆపాలి అని తన శిష్యులను పిలుస్తాడు. మనం వెంటనే దోసర్ల గ్రామానికి వెళ్ళాలి వెంటనే ఏర్పాటు చేయండి అని చెప్తాడు. మాంత్రికుడు కూడా దోసర్ల గ్రామానికి ప్రయాణం మొదలు పెడతాడు. అదే సమయంలో విశ్వనాథ్ ఊరు నడిబొడ్డు దగ్గరికి వస్తాడు. ఊరు జనం అందరూ తీక్షణంగా ఆలోచిస్తూ కనిపిస్తారు. ఇంతలో వాళ్ళు విశ్వనాథ్ని చూసి ఎవరు బాబు నువ్వు అని అడుగుతారు. దానికి విశ్వనాథ్ నిన్ను రఘురాం గారి అబ్బాయి విశ్వనాథ్ అని చెప్తాడు. అప్పుడు ఊరి జనం విశ్వనాథ్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి రాకూడదని నీకు తెలుసు కదా అయినా కూడా ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి రావడం వల్ల కేవలం నీకు మాత్రమే ప్రమాదం కాదు ఊరు మొత్తానికి ప్రమాదం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అని ఊరి జనం విశ్వనాథ్తో చెప్తారు. దానికి విశ్వనాథ్ నేను ఇక్కడికి రావడం తప్పే కానీ నేను తప్పకుండా రావాల్సి వచ్చింది ఎందుకంటే నా కూతురు లక్ష్మి 4 రోజుల క్రితం ఈ ఊరికి వచ్చింది అని చెప్తాడు. అది విన్న ఊరి జనం నీ కూతురు ఇక్కడికి ఎందుకు వచ్చింది ఏది ఇక్కడ లేదు కదా అని చెప్తారు. అదే సమయంలో ఒక బామ్మ ఏంటి లక్ష్మి నీ కూతురా అని అడుగుతుంది. అప్పుడు విశ్వనాథ్ అవును బామ్మ తను నాకు తెలియకుండా ఇక్కడికి వచ్చింది నువ్వు తనని చూసావా బామ్మ అని అడుగుతాడు. దానికి బామ్మ అవును బాబు తను ఒకరోజు మా ఇంట్లోనే ఉంది ఈ ఊరి గురించి ఆ మంత్రగత్తె గురించి ఆ బంగ్లా గురించి తెలుసుకుంది తరువాత మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది తను నీ కూతురు రఘురాం గారి మనవరాలని తెలుసుంటే ఖచ్చితంగా వచ్చిన రోజే ఊరి నుంచి పంపించేసేదాన్ని అని చెప్పింది. నిన్న బయలుదేరిన లక్ష్మి ఇంకా తన ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇంటికి రాలేదు మరి ఏమైపోయారు అని విశ్వనాథ్ అడుగుతాడు. దానికి బామ్మ ఏమో బాబు నాకు తెలియదు కానీ నిన్న రాత్రి ఆ బంగ్లా నుంచి ఓ భయంకరమైన అరుపులు వినిపించాయి దాంతోపాటు ఇక ఇక నవ్వులు వినిపించాయి దానికి మీ కూతురు కనిపించకపోవడానికి ఏమైనా సంబంధం ఉండొచ్చు అని విశ్వనాథ్కి చెప్పింది. అదే సమయంలో బస్ కండక్టర్ అక్కడికి వచ్చి నిన్న రాత్రి ఆ పాడుపడ్డ బంగ్లా దగ్గర 3 ఆడపిల్లలు దిగారని చెప్పారు. అది విన్న విశ్వనాథ్ ఇంకా ఊరి జనానికి అర్థమవుతుంది లక్ష్మి ఇంకా తన ఫ్రెండ్స్ ఆ బంగ్లాలోనే ఉన్నారని. విశ్వనాథ్కి కాలు చేతులు ఆడట్లేదు భయంతో బిగుసుకుపోయాడు. ఊరి జనం కూడా భయంతో వణుకుతున్నారు.
విశ్వనాథ్ వెంటనే ఆ ఇంటి దగ్గరికి పరుగు తీశాడు. ఊరు జనం కూడా విశ్వనాథ్తో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళారు. విశ్వనాథ్ ఆ బంగ్లా లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు, కానీ లోపలికి వెళ్ళలేకపోయాడు. ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు లక్ష్మి ఎందుకు ఆ ఇంటికి వెళ్ళింది? ఇప్పుడు ఈ ఊరు జనం వల్ల కూడా కాదు, ఆ ముగ్గురిని కాపాడటం అంతా అయిపోయింది. మనం ఏం చేయలేమని అనుకుంటారు. వెంటనే విశ్వనాథ్ తేరుకొని హిమాలయాల్లో ఉన్న మాంత్రికుణ్ణి తీసుకురమ్మని తన దగ్గర పనిచేస్తున్న కొంతమందికి చెప్తాడు. అక్కడే ఉన్న ఒక యువకుడు అసలు లక్ష్మీకి ఆ బంగ్లాకి ఏం సంబంధం బామ్మ అని అడుగుతాడు. దానికి బామ్మెల చెప్తుంది, ఈ విషయం ఊరిలోని పెద్దవాళ్ళకి మాత్రమే తెలుసు, తరువాతి తరాల వారికి చెప్పకూడదని మేమందరం అనుకున్నామని చెప్పారు. అయితే ఆ విషయం ఏంటంటే, ఆ రోజు మంత్రగాడు ఆ మంత్రగత్తిని బంధించే ప్రయత్నంలో ఒక శక్తి అవసరమైంది. దానికోసం ఆ ఊరిలోని ఒకరు తన రక్తంతో బంధం ఏర్పాటు చేసి ఆ మంత్రగత్తిని బంధించాలి. కానీ ఆ మంత్రగత్తె మీద భయంతో ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఊరిని కాపాడుకోవడం కోసం ప్రెసిడెంట్ అయిన రఘురాం ముందుకు వచ్చాడు. అప్పుడు ఆ మంత్రగాడు రఘురాంతో ఇలా చెప్పాడు, మీ రక్తమే ఆ దుష్టశక్తిని బంధిస్తుంది, అలానే మీ రక్తమే దాని బంధ విమోచనం చేస్తుంది. అందుకే మీరు ఇక మీ సంతానంలో ఎవరూ కూడా ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్తే అది మిమ్మల్ని పట్టి పీడిస్తుందని మంత్రగాడు చెప్తాడు. దానికి రఘురాం గారు ఒప్పుకుంటారు. మంత్రగాడు రఘురాంకి ఒక కంకణం ఇచ్చి, ఇది నీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఇక నీ మరణాంతరం దీన్ని నీ మొదటి సంతానానికి ఇవ్వమని చెప్పాడు. అలా విశ్వచేతికి ఆ కంకణం వచ్చింది. అంతా అనుకున్నట్టుగానే మంత్రగాడు ఆ మంత్రగత్తిని బంధించాడు. కానీ కొన్ని రోజులకి రఘురాం గారి డైరీలో రాసుకున్న ఈ రహస్యాన్ని ఎవరో చింపి వారితో తీసుకెళ్లారు. అది ఇప్పటికీ ఎక్కడ ఉంది అనేది ఎవరికీ తెలియదు. అసలు ఎవరు తీసుకెళ్లారో అసలు తెలియదు. అప్పుడు ఊరు పెద్దవాళ్ళందరూ ఒక చోట చేరి ఈ విషయం గురించి చర్చించారు. అప్పుడు రఘురాం, ఆ విషయం ఎవరు తెలుసుకున్నా మేము వాళ్ళకి దొరకనంత వరకు ఏం లాభం లేదు అని చెప్పి రఘురాం ఇంకా తన కుటుంబం ఈ ఊరిని విడిచి వెళ్ళిపోయారు. తాను ఎక్కడ ఉంటున్నాడో ఈ ఊరిలో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు లక్ష్మీ విశ్వత్ కూతురు మరియు రఘురాం గారి మనవరాలు, అంటే ఆ మంత్రగత్తెకి బంధ విమోచనం కలిగించే శక్తి ఇప్పుడు ఆ మంత్రగత్తె చేతిలోనే ఉంది అని భామ చెప్తుంది. ఇంతలో ఆ బంగ్లా నుంచి ఏదో ఎగురుకుంటూ బయటపడింది. అందరూ అది పడిన చోటు దగ్గరికి పరుగు తీశారు. అది చూసిన ఊరు జనం అందరూ భయంతో షాక్ అవుతారు. ఎందుకంటే ఆ బంగ్లా నుంచి వచ్చి పడింది సంధ్య డెడ్ బాడీ. ఒంటి నిండా రక్తంతో గాట్లతో పడున్న సంధ్య డెడ్ బాడీని చూసిన జనం దగ్గరికి వెళ్ళడానికి కూడా ధైర్యం చేయలేదు. విశ్వనాథ్ సంధ్య డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఏమైనా క్లూస్ ఉన్నాయా అని వెతికారు. తన దగ్గర మొబైల్ ఫోన్ దొరికింది. అందులో లక్ష్మీ సంధ్య ఆద్యలు ఆ రోజు రాత్రి లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందన్న విషయం మొత్తం రికార్డ్ అయ్యింది. విశ్వనాథ్ వెంటనే ఆ ఫుటేజ్ని చూస్తాడు. ఆ రోజు రాత్రి లక్ష్మీ సంధ్య ఆద్యలకు ఒక ముసలావిడ తలకిందులుగా వేలాడుతూ, ఈ ముసలావిడిని వదిలేసి వెళ్ళిపోతారా అని వారితో అంటుంది. వెంటనే లక్ష్మీ సంధ్య ఆద్యలు ముగ్గురు భయంతో గట్టిగా అరిశారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంత ప్రయత్నించినా డోర్ మాత్రం ఓపెన్ అవ్వట్లేదు. వెనకాల నుండి ఆ మంత్రగత్తె మాత్రం నవ్వుతూ ఉంది. ఇంకా చేసేదేమీ లేక లక్ష్మీ సంధ్య ఆద్యలు ఆ మంత్రగత్తె నుంచి దూరంగా ఇంటి లోపలికి పరిగెట్టారు. అప్పుడు ఒక్కసారిగా ఆద్య ఎగిరి పక్కన ఉన్న స్తంభానికి గుద్దుకుంది. తరువాత సంధ్యని మంత్రగత్తె విసిరేస్తుంది. అప్పుడు సంధ్య చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ పై ఫ్లోర్ కారిడార్లో పడుతుంది. ఇక ఆ మంత్రగత్తె లక్ష్మీ దగ్గరికి వచ్చి పీక పట్టుకొని గాలిలోకి లేపుతుంది. అప్పుడు మంత్రగత్తె ఇలా నవ్వుతూ అంటుంది, ఎలా ఉన్నావే ముద్దుల పాప, మీ తాత నన్ను బంధించిన తరువాత ఊరు వదిలిపోతే ఎలా వదిలేస్తానుకున్నావే, నన్ను ఇన్ని సంవత్సరాలు చిత్రవతకు గురి చేసిన మీ కుటుంబాన్ని వదిలేస్తా అనుకుంటున్నావా అని మంత్రగత్తె లక్ష్మీతో అంటుంది. ఇంతలో ఆద్య సంధ్యలు ఒక పెద్ద కర్రని తీసుకొని మంత్రగత్తె ఆత్మని కొట్టడానికి వచ్చారు. కానీ అది ప్రాణం లేని రాక్షసి అవడంతో దానికి ఏమీ కాలేదు. అప్పుడు మంత్రగత్తెకి కోపం వచ్చింది. సంధ్య ఆద్యలను పట్టుకొని విసిరేస్తుంది. వెంటనే ముగ్గురు లేచి మంత్రగత్తెకి దూరంగా పారిపోవడం మొదలుపెట్టారు. కానీ ఎటు వెళ్ళినా ఆ మంత్రగత్తె వాళ్ళ ముందు కనిపిస్తుంది. ఎంత తప్పించుకుందామని ట్రై చేసినా అది వాళ్ళ ముందుకు వచ్చేది. కానీ అప్పుడే ఆ బంగ్లాలో ఉన్న పైరూమ్కి వెళ్ళారు. మంత్రగత్తె వాళ్ళ ముందుకు వచ్చింది. అదే సమయంలో పౌర్ణమి చంద్రుడు ఆకాశంలో రావడంతో ఆ వెలుతురు ఈ బంగ్లాలో ఉన్న ఒక మాంత్రికుడు వస్తువు మీద పడింది. దాని నుంచి రిఫ్లెక్ట్ అయిన కిరణాలు ఆ మంత్రగత్తె మీద పడటంతో గట్టిగా అరుస్తూ అక్కడి నుండి పారిపోయింది మంత్రగత్తె. అందుకే 30 సంవత్సరాల క్రితం బంధించిన తరువాత ఒకరోజు రాత్రి ఆ బంగ్లా నుండి ఒక వెలుతురు కనిపించింది. అది ఈ వెలుతురే. తరువాత ఇంకోసారి కనిపించినప్పుడు వెలుతురుతో పాటు అరుపులు కూడా వినిపించాయి. అది ఆ వెలుతురు కిరణాలు మంత్రగత్తె మీద పడటంతో ఆ శక్తిని తట్టుకోలేక అరిచిన అరుపులవి.
ఇక లక్ష్మీ ఆద్య సంధ్యలు ఆ రోజు రాత్రి ఏం చెయ్యాలో తెలియక అక్కడే ఉన్నారు. మర్నాడు ఉదయం అవడంతో చిన్నగా కిందకి వెళ్ళి తప్పించుకోవడానికి ట్రై చేద్దాం అనుకుని మెల్లగా అడుగులు వేసుకుంటూ నిశ్శబ్దంగా వెళ్ళారు. కానీ ఆ నిశ్శబ్దాన్ని చెరిపేస్తూ పెద్ద అరుపుతో ఆ మంత్రగత్తె వాళ్ళ ముందుకు వచ్చింది. లక్ష్మీని సంధ్యాని చెరో చేతిలో పట్టుకొని ఆద్యాని కాలు కింద పడేసి పీక మీద కాలు పెట్టింది. అప్పుడు ఆ మంత్రగత్తని లక్ష్మీ ఆద్యలు బ్రతిమాలుకుంటూ మమ్మల్ని వదిలేసి ప్లీజ్ నీకు ఏం కావాలో చెప్పు మేము చేస్తామని ఏడుస్తూ అడుగుతారు. అది విన్న మంత్రగత్తె నవ్వుతూ నాకు నువ్వు కావాలి అని లక్ష్మీతో చెప్తుంది. నువ్వు నాకు లొంగిపోతే నీ ఫ్రెండ్స్ని వదిలేస్తా లేదా వాళ్ళని చంపేస్తా అని చెప్తుంది. దానికి లక్ష్మి ఒప్పుకుందాం అని అనుకుంటుంది. కానీ సంధ్య దాని మాయలో పడకు, అది నిన్ను ఎందుకో లొంగ తీసుకోవాలనుకుంటుంది. అది దానికి మేలు చేస్తుంది అంటే మనకి ఇంకా బయట వాళ్ళకి కీడు చేస్తుంది అని అర్థం. సో ఇక్కడ ఏం జరిగినా సరే దానికి మాత్రం నువ్వు లొంగకు అని చెప్తుంది. అప్పుడు ఆ మంత్రగత్తె సంధ్య వైపు చూసి ఓ బుడ్డిదే గాని చాలా తెలివి ఉందే. అవును నువ్వు చెప్పింది నిజమే, నేనిక్కడి నుండి విముక్తి చెందాలి అంటే అది నాకు లొంగాలి అని చెప్పి లక్ష్మీని విసిరేస్తుంది. ఇక సంధ్యాని విసిరేసి తన మీదకి ఎగురుతుంది. మంత్రగత్తె సంధ్యను దారుణంగా కొట్టి శరవిధాలుగా వేధించి కొరికి రక్తం తాగుతూ ఉంటుంది. అది చూసిన లక్ష్మీ ఇంకా ఆద్యలు భయంతో గట్టిగా అరిచారు. రక్తపు మడుగుల్లో ఉన్న సంధ్యాని పై ఫ్లోర్ మీదకి విసిరేస్తుంది మంత్రగత్తె. అక్కడ సంధ్యాకి తన ఫోన్ దొరుకుతుంది. దాన్ని పట్టుకొని ఆ మంత్రగత్తెని కొడదామని లెగుస్తుంది. కానీ ఇంతలో ఆ మంత్రగత్తె సంధ్య మీద పడి తన రక్తం మొత్తం తాగుతుంది. ఇక సంధ్య గిలగిల కొట్టుకుంటుంది. అది చూస్తున్న లక్ష్మిని మంత్రగత్తె ఇలా అంటుంది, నువ్వు ఒప్పుకోకపోతే నీ ఇంకొక ఫ్రెండ్ని దీనికంటే భయంకరంగా చిత్రవధ చేసి చంపుతా అని చెప్తుంది. దానికి లక్ష్మి వద్దు నేను ఒప్పుకుంటాను తనని వదిలేయని ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు ఆ మంత్రగత్తె ఆనందానికి హద్దులు లేవు. వెంటనే సంధ్య బాడీని బలంగా విసిరేస్తుంది. అలా సంధ్య బాడీ కిటికీలోంచి ఎగిరి బయట ఉన్న విశ్వనాథ్ ఇంకా ఊరి జనం ముందు పడింది. ఈ విషయం తెలుసుకున్న సమయానికి అక్కడికి మాంత్రికుడైన స్వామీజీ వస్తాడు. వెంటనే విశ్వనాథ్ స్వామీజీని కలిసి జరిగిందంతా చెబుతాడు. దానికి స్వామీజీ నేను చూసుకుంటానని చెప్పి తన శిష్యులతో ఆ బంగ్లా చుట్టూ ఒక మంత్రబంధాన్ని ఏర్పాటు చేయిస్తాడు. అయితే ఈ బంధనం ఆ మంత్రగత్తె ఆత్మ ఒకవేళ బంధ విమోచనం అయితే ఒకరోజు వరకు బయటికి రానివ్వకుండా నిలువరిస్తుంది. ఈలోగా మనం దానిని అంతం చెయ్యాలి అని స్వామీజీ చెప్తాడు. మరి లోపల ఉన్న వాళ్ళ సంగతి ఏంటి అని విశ్వనాథ్ అడుగుతాడు. వారు ఈ ప్రక్రియ ముగిసే వరకు బ్రతికి ఉంటే కాపాడగలం, లేదంటే లేదు అని చెప్తాడు. అది విన్న విశ్వనాథ్ ఇప్పటికే ఒక నిండు ప్రాణాన్ని కోల్పోయాం, ఇంకా ఎవరూ చనిపోకూడదు, మీరు ఈ సమస్యకి పరిష్కారాన్ని సిద్ధం చేసేలోపు నన్ను లోపలికి పంపించండి, నేను వాళ్ళని కాపాడుకుంటాను అని చెప్తాడు. దానికి స్వామీజీ ఒప్పుకోరు, నువ్వు ఇక్కడే ఉండాలి, ఎందుకంటే అది ఒకవేళ బంధ విముక్తి పొందితే నీ కూతురు శరీరాన్ని ఆవహిస్తుంది, అప్పుడు ఆ అమ్మాయి యొక్క రక్త సంబంధంతో దానిని ఆపగలమని చెప్తాడు. అలా చెప్తుండగానే వాళ్ళ ముందు ఉన్న బంగ్లా ఒక్కసారిగా బాంబ్ పెట్టి పేల్చినట్టుగా పేలిపోతుంది. అప్పుడు ఆ బంగ్లా నుంచి ఎగిరిపడ్డ సిమెంట్ పెంకుల కింద ఊరి జనం పడి ఎంతోమంది గాయాలు పాలయ్యారు. కానీ స్వామీజీ శిష్యులు మాత్రం పట్టు వదలకుండా మంత్రబంధాన్ని బలంగా ఉంచుతారు. ఆ దుమ్ము ధూళి మధ్యలో నుంచి ఒక అమ్మాయి నడుచుకుంటూ వాళ్ళ వైపు వస్తుంది. వాళ్ళ దగ్గరికి వచ్చి, నాన్న లోపల ఆద్య చనిపోయింది నాన్న, సడన్గా ఆ మంత్రగత్తె ఆత్మ మాయమైపోయింది, నా చుట్టూ ఉన్న బంగ్లా మొత్తం పేలిపోయింది, నాకు భయంగా ఉంది నాన్న, నన్ను కాపాడు అని లక్ష్మి ఏడుస్తూ చెప్తుంది. అది చూసి చలించిపోయిన విశ్వనాథ్ ఆ మంత్రబంధం లోపలికి వెళ్ళిపోతుండగా స్వామీజీ తనని ఆపి లక్ష్మీపై విభూతి చల్లుతాడు. వెంటనే లక్ష్మి భయంకరంగా అరుస్తూ మంత్రగత్తె నిజస్వరూపాన్ని చూపిస్తుంది. అది చూసిన జనమందరూ భయంతో పరుగులు తీస్తారు. అప్పుడు మంత్రగత్తె, ఏరా ముసలి స్వామీజీ, నువ్వు ఇంకా పోలేదా? నువ్వు నా చేతిలో చావడానికి ఇంకా బ్రతుకున్నావురా? నువ్వు ఇప్పుడు ఆ మంత్రబంధాన్ని తొలగించకపోతే నీ కళ్ళ ముందే ఈ లక్ష్మిని చంపేస్తా అని లక్ష్మీ లోపల ఉన్న మంత్రగత్తె ఆత్మ అరుస్తుంది. కానీ స్వామీజీ చలించడు. విశ్వనాథ్ రక్తంతో పూజలు చేస్తూ ఉంటాడు. మంత్రగత్తె ఆత్మ మాత్రం లక్ష్మీ బాడీని ఇష్టం వచ్చినట్టు విసిరేస్తుంది. ఎంత చేసినా స్వామీజీ మంత్రగత్తెని చూసి లొంగకపోవడంతో ఇక మంత్రగత్తె చేసేదేమీ లేక స్వామీజీ శిష్యులను బెదిరిస్తుంది. శిష్యులు భయపడుతూ ఉన్నా ధైర్యంగా మంత్రగత్తెని ఎదుర్కొంటూ బంధాన్ని స్థిరంగా ఉంచుతారు. ఇంతలో విశ్వనాథ్ వెనక నుండి వచ్చి లక్ష్మీ నుదుటి మీద చేయి పెట్టి స్వామీజీ మంత్రిచ్చిన శిలాపటాన్ని పెడతాడు. అప్పుడు మంత్రగత్తె విశ్వనాథ్ని విసిరుకొట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో విశ్వనాథ్కి శూలాలు గుచ్చుకుంటాయి, మొత్తం రక్తం కారుతుంది.
కానీ విశ్వనాథ్ మాత్రం పట్టు వదలకుండా చెయ్యి తీయకుండా నుదుటి మీదనే పెడతాడు. అలా కొద్దిసేపు పోరాటం తర్వాత మంత్రగత్తె ఇంకో డైమెన్షన్కి వెళ్తుంది. అక్కడ మంత్రగత్తె ఒంటరిగా దీనంగా కూర్చున్న తన కుమారుడు రఘువుని చూస్తుంది. కాసేపటికే కొంతమంది పిల్లలు వచ్చి రఘువుని తీసుకెళ్లి ఆడుకుంటారు. అందరి పేరెంట్స్ వాళ్ళకి చాక్లెట్ ఇస్తున్నారు. పిల్లలందరూ ఇల్లిల్లు తిరుగుతూ సంతోషంగా ఆడుకుంటున్నారు. ఇంతలో రఘు కింద పడి ఏడుస్తుంటే పిల్లలందరూ వచ్చి తనకి సహాయం చేసి నవ్విస్తారు. అప్పటికే సాయంత్రం అవడంతో పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. దాంతో రఘు కూడా తన ఇంటికి వెళ్తాడు. కానీ తన ఇంటి లోపలికి వెళ్ళడానికి తనకి ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే ఆ ఇల్లు చూడటానికి భయంకరంగా మంత్రతంత్రాలతో కనిపిస్తుంది. రఘుకి ఏం చేయాలో అర్థం కాలేదు. భయపడుతూ అలా దీనంగా కూర్చుంటాడు. ఇంతలో దీనంగా కూర్చున్న రఘువుని చూసి పిల్లలు వచ్చి రఘువుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. అదంతా చూసిన మంత్రగత్తె, నా కొడుకు రఘువుని ఇంతలా ప్రేమించిన పిల్లలనా నేను చంపింది అని అనుకుంటుంది. నా దగ్గరికి రావడానికే భయపడ్డ రఘువుని కంటికి రెప్పలా కాపాడుకున్న పిల్లలు ఇంకా ఊరి జనం మీదనా నేను ఇన్ని రోజులు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నా అని కుంగిపోతుంది. కానీ మంత్రగత్తె లోపల ఉన్న దుష్టశక్తి మాత్రం దానికి ఒప్పుకోలేదు. ఎలాగైనా లొంగ తీసుకోవాలని అనుకుంటుంది. మంత్రగత్తె ఎంత పోరాడినా దుష్టశక్తి ముందు నిలవలేకపోయింది. అంతా చీకటిగా మారిపోతుంది. కానీ అదే సమయంలో తన కొడుకైన రఘు ఆత్మ వచ్చి ఆ మంత్రగత్తె చేయి పట్టుకుంటుంది. అప్పుడు ఆ మంత్రగత్తెకి ఈ ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. రఘు తన తల్లి అయిన మంత్రగత్తె చేయి పట్టుకొని ఆ దుష్టాత్మ చెర నుండి దూరంగా తీసుకెళ్ళిపోతాడు. అలా ఆ మంత్రగత్తె ఆత్మ లక్ష్మీ శరీరాన్ని విడిచిపెట్టి అందరినీ చూస్తుంది. అక్కడ చావు బ్రతుకుల్లో ఉన్న విశ్వనాథ్ని చూసి ఏడుస్తూ తాను చేసిన తప్పులకు ఎంతో పశ్చాత్తాప పడుతున్నానని చెప్పి అందరినీ క్షమాపణ కోరి అక్కడి నుండి మంత్రగత్తె ఆత్మ మాయమైపోతుంది. వెంటనే పోలీసులు ఇంకా అంబులెన్స్లు అక్కడికి వచ్చి గాయపడిన వారందరినీ హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఆ రోజు తన చివరి శ్వాసదాకా పోరాడిన విశ్వనాథ్ కళ్ళు మూస్తాడు. సంధ్య ఆద్యాల డెడ్ బాడీలను వాళ్ళ పేరెంట్స్కి అప్పగిస్తారు. మర్నాడు ఉదయం లక్ష్మీ స్పృహ వచ్చి జరిగిందంతా తెలుసుకుంటుంది. తాను చేసిన ఈ తప్పిదం వల్ల ఎంతోమంది బలయ్యారని ఏడుస్తూ అందరినీ కలిసి క్షమాపణ అడుగుతుంది. ఇదంతా లక్ష్మీ తప్పే అని తనకి తెలుసు. ఎంత ఏడ్చినా వాళ్ళందరి రక్తం తన చేతుల మీద ఒక చెరగని మచ్చలా జీవితాంతం ఉంటుంది. ది ఎండ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రేత అనే సైఫై హారర్ సిరీస్తో రాబోతున్నాం. ఆ సిరీస్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జెన్ జీ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్.